హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం లైక్ ప్రియదర్శి, నబ్బా నటేష్ అండ్ అనన్య నాగల్ యాక్ట్ చేసి తెలుగులో వచ్చిన లైక్ డార్లింగ్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీకి అయితే పెద్ద గేమ్ నచ్చిన లేక తీసుకున్న కాన్సెప్ట్ అయితే బాగుంది, బట్ ఎగ్జిక్యూషన్లో ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే లేక కనుక ప్రియదర్శికి లేక ఒక లైఫ్లో ఒక అంబిషన్ ఉంటుంది. అలా అంబిషన్ ఏంటంటే కనుక తను పెళ్లి చేసుకుని అండ్ తన హనీమూన్ని ప్యారిస్లో అయితే జరపాలని చెప్పి అనుకుంటాడు. సో అండ్ తనకి అనన్య నాగల్తో మ్యారేజ్ కూడా ఫిక్స్ అవుతుంది. సో ఆ పెళ్లి రోజు లేక అనన్య నాగల్ అయితే లేక లేచిపోతుంది అనమాట. సో అప్పుడు ప్రియదర్శి సూసైడ్ అటెంప్ట్ కూడా అయితే చేస్తాడు. అండ్ తన లైఫ్లో ఇంకొక అమ్మాయి అయితే వస్తుంది, తనే నబ్బా నటేష్. అండ్ వాళ్ళిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు కూడా, బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. లేక ఆ ట్విస్ట్ ఏంటంటే కనుక లేక నబ్బా నటేష్కి లేక మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అని ఒక జబ్బు అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత లేక ప్రియదర్శి లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది అనేది మిగతా స్టోరీ. లేక ఈ మూవీలో మెయిన్ ప్రాబ్లం మనం చూసుకుంటే కనుక లేక స్క్రీన్ ప్లే లేక కాన్సెప్ట్ అయితే బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. లేక మామూలుగా మన మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ అనే కాన్సెప్ట్ మన అపరిచితుడు మూవీలో అయితే చూసాము. సో ఆ మూవీలో లేక హీరోకి అయితే ఉంటుంది, బట్ ఈ మూవీలో ఏంటంటే లేక హీరోయిన్కి అయితే ఉంటుంది. సో ఇది కొంచెం కొత్తగానే ఉంది కాన్సెప్ట్. బట్ ఎక్కడ ఫ్లాట్ అయిందంటే స్క్రీన్ ప్లే అలా లైక్ వీక్ క్యారెక్టరైజేషన్స్ అయితే ఉంటాయి. సో ప్రియదర్శి క్యారెక్టర్ ప్రాపర్గా అయితే డిజైన్ చేయలేదు, బట్ అట్ ద సేమ్ టైం నబ్బా నటేష్ క్యారెక్టర్ కూడా సో తన పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది, బట్ తన క్యారెక్టర్ కూడా కొంచెం స్కోప్ అయితే ఉంటుంది. బట్ కామెడీ సీన్స్ విషయానికి వస్తే కనుక కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి, బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే లైక్ నిజంగా పేషెన్స్ అయితే టెస్ట్ చేస్తాయి. బట్ స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు. లైక్ ఓవరాల్గా ఈ మూవీని బ్లెండ్ చేసినప్పుడు లేక కామెడీ సీన్స్ కానీ లేక మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కానీ అండ్ హీరో హీరోయిన్స్ మధ్యలో వచ్చే సీన్స్ కానీ అన్ని ప్రాపర్గా బ్లెండ్ చేసేటప్పుడు ఈ మూవీ అయితే మిస్ఫైర్ అయింది. మనకు చాలా సీన్స్ మనకైతే బోర్ అయితే కొడతాయి. అండ్ క్లైమాక్స్ కూడా పెద్దగా అయితే ఏమైతే ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పడం లేక మూవీ అయితే కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది, కొంచెం కాదు బాగానే డిసప్పాయింట్ చేస్తుంది. బట్ కొన్ని కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు వేరే సమ్మ రివ్యూస్ కొనుక్కోండి, కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.